మామూలుగా మీ అందరికీ తెలుసు, ఏదైనా పైప్ బకెట్ పగిలిపోతే నీళ్లు మొత్తం కారిపోతూ ఉంటాయి. అప్పుడు మనం వెంటనే టేప్ వేయడానికి ట్రై చేస్తుంటాం, కానీ ఒక సింపుల్ సాదాసీదా టేప్ ఎప్పటికీ దాన్ని కవర్ చేయలేదు, అలాగే అప్పుడే ఊడిపోతుంది. ఇక వాటర్ లీకేజ్ అయితే అలానే ఉంటుంది బాబు. అయితే ఈ వీడియోలో ఒక విచిత్రమైన టేప్ ని టెస్ట్ చేయబోతున్నాం. దీని పేరే ఫ్లెక్స్ టేప్. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాటర్ దుంకుతున్నప్పుడు కూడా ఈ టేప్ వేసినా సరే అప్పటికప్పుడే నీళ్ళు ఆగిపోతాయని. చూద్దాం అంత దమ్ముందా ఈ టేప్ లో. ఇక్కడ మేము 3 లెవెల్స్ ని సెట్ చేసుకున్నాం, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ముందు బకెట్ కి షోల్డరింగ్ మిషన్ తో హోల్ చేస్తూ పెద్ద హోల్ ని పెట్టాము. ఇక పైప్ ద్వారా వాటర్ మొత్తాన్ని నింపేసి ఫ్లెక్స్ టేప్ ని గుడంగా మంచిగా కట్ చేసుకున్నాం. ఇక ఆగేది ఎందుకు, వేసేయడమే. ఏదో తుప్పు టేప్ అని చెప్పవే అయినా కానీ సైడ్ లో వాటర్ లీక్ అవుతున్నావే కదా. నాకు అనిపిస్తుంది ఎక్కడో ఏదో తప్పు జరిగిందని. మళ్ళీ ఇదే టేప్ ని పీకేసి కరెక్ట్ గా బకెట్ కేస్తే ఓ ఓ ఓ వావ్, నిజంగానే ఒకేసారి వాటర్ ఫ్లో మొత్తాన్ని ఆపేసింది. ఇక పెద్ద బకెట్ ని కూడా షోల్డరింగ్ మిషన్ తో హోల్ చేసి వాటర్ ని నింపి పడేసినాను. చూద్దాం ఎంతవరకు నీళ్లను ఆపగలుగుతుందో. నువ్వు సుతారంగా వేసే లోపు నెల్లు కూడా అయిపోయి కానీ టాప్ టీపు. వరే వా, నిజంగా ఏకదం ఆపేసింది కదా. నాకైతే మస్త్ అనిపించింది. చూసారు కదా ఇంత పెద్ద హోల్ని కూడా ఏ రేంజ్ లో కవర్ చేయగలిగిందో. లాస్ట్ ఈ పెద్ద డ్రమ్ కున్న బొక్కని పొడుస్తుందో లేదో చూద్దాం. ఎప్పటిలాగానే వాటర్ మొత్తం నింపేసినాం. ఇక టేప్ వేయడమే ఆలస్యం. అరే రే రే, పోయింది, ఎంత వేద్దామన్నా ఊడిపోతుంది. కానీ సింపుల్ గా ఇలానే కష్టపడుతూ వేసేసాం. సపోర్ట్ కోసం ఇంకో టేప్ ముక్కని కూడా కట్ చేసుకున్నాం. రెండింటిని కలిపి వేస్తే కొద్దిసేపటి వరకు ఉండగలిగింది. కానీ వెంటనే సైడ్ లో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేయండి.